ఆదికాండము 22వ అధ్యాయం మొదటి 13వ వచనాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభు అనెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాను. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా, అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. యెహోవా దూత పరలోకము నుండి, అబ్రహామా అబ్రహామా అని పిలిచెను. అందుకు అతడు, చిత్తము ప్రభు అనెను. పదమూడవ వచనం అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు ఒక వెనుకతట్టును కనపడి అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారుని కుమారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభు, కృప కలిగిన స్వామి, మేము నీ బిడ్డలముగా నాయన నీ బల్ల చుట్టూ నీ ఇంటిలో చేరినప్పుడు నాయన మా హృదయాలను మీరు నీ మాటలతోటి నీ పాటలతోటి వాక్యంతో నింపుతూ ఉన్నారు. ఆ రీతిగా ప్రోత్సాహపరుస్తూ నాయన సంఘముగా కూడి నిన్ను ఆరాధించటానికి మాకిస్తున్న దివ్యమైనటువంటి అవకాశములు, వాటన్నిటిని బట్టి కూడా నీకే వందనాలు చెల్లిస్తున్నా. మా హృదయాలు మా మనసు కూడా నాయన ఉప్పొంగుతూ ఉన్నది నాయన. ప్రభా, నీవు అపాత్రులము అయోగ్యులము పాపులము నాయన, అయినా కానీ మా పట్ల మీరు జరిగించుకున్న ఆశ్చర్య కార్యాలు ఎంత గొప్పవి నాయన. పవిత్రమైన నీ కార్యాలను, అపాత్రులమైన మాలో మీరు జరిగిస్తూ మమ్మలను నీ పరిశుద్ధమైన సహవాసానికి పిలుచుకున్న దాన్ని బట్టి ఆ రీతిగా ప్రభా మా మనోనేత్రములను తెరచిన ఆయన మహిమా ప్రభావాలు కలిగిన మిమ్మలను చూడటానికి మాకు ఇచ్చిన అవకాశాలన్నింటిని బట్టి కూడా నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. అందుకని కృతజ్ఞతతో మా తల వంచి నేను ఆరాధిస్తూ ఉన్నాం. మా ఆరాధన నీకు పరిమళ సువాసనగా ఉన్నదాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా ప్రపంచ దేశములలో చెదరినటువంటి నీ ప్రియ బిడ్డలందరితో మేము కూడా కలిసి ఈ రీతిగా ఆరాధన చేసే భాగ్యము అనుగ్రహించిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా మధ్య ఉంచిన బలను బట్టి వందనాలు ప్రభా. నీ శరీరము నీ రక్తములో పాలు పొందుకు మునుపు నాయన, వాక్య ధ్యానములో మమ్మల్ని నడిపించండి నాయన. మేము యోగ్యముగా నీ బలలో పాలు పొందేలాగున ఈ వాక్య భాగాన్ని మా కొరకు ఆశీర్వదించండి. మా ఆత్మీయ అక్కర్లు ఎరిగిన దేవుడవు నాయన. మా ఆత్మీయ జీవితాల్లో నాయన నీ మేలు మాకు దయచేయవలసిందిగా కోరుకుంటూ క్రీస్తు ప్రభు శక్తిగల నామం పెట్ట వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఒకటి రెండు పర్యాయాలు ఈ వాక్య భాగంలో ఇక్కడ మాట్లాడినట్టుగా నాకు అది గుర్తుంది. అయినా కానీ ఒకసారి మనం ఈ వాక్య భాగాన్ని మరొకసారి ధ్యానిస్తే బాగుంటుంది అనేది ఈ మధ్య కలిగిన కొన్ని అనుభవాలను బట్టి
దేవుడు నాకు ఇచ్చిన తలంపులను మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వాక్య భాగంతో మీ ముందు నిలుచుకున్నాను. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించెను. దేవుడు, ఆయన బిడ్డలమైన మనము, దేవునికి మనకి ఉన్న సహవాసము, సంబంధము, స్నేహము అది ఏ రీతిగా ఉంటుందంటే చాలా జీవము కలిగిందిగా ఉంటుంది. అంటే సజీవము, ఆ లివింగ్ ఫెలోషిప్, సజీవము కలిగిన సహవాసాన్ని మనం దేవునితో గడుపుతూ ఉంటాం. ఆ సంగతులు జరిగిన తర్వాత అనేటప్పటికీ మనం కొద్దిగా వెనక్కి వెళ్ళాలి. వెళ్తే ఏ సంగతులు జరిగినవి అనేది వచ్చింది. అయితే ఇప్పుడు మనం చదువుకున్న దాంట్ ఏంటంటే దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఈ పదము తెలుగులో మంచి పదం వాడాడు. ఇంగ్లీషులో వాడబడిన పదం ఏంటంటే గాడ్ టెస్టెడ్ అబ్రహాం అని ఉంటుంది. టెస్ట్ చేశాడు అంటే తెలుగులో అయితే పరీక్షించెను అనేది ఉంటుంది. పరీక్షించాడు అంటే మంచిదే, టెస్ట్ చేశాడు. పరీక్షలకు గురవుతూ ఉంటాం. మన పిల్లలు కూడా పరీక్షలు రాస్తూ ఉంటారు కదా, రాయాలి, పాస్ అవ్వాలి, తర్వాత క్లాస్కి వెళ్ళాలి, డిగ్రీలు రావాలి, మనకు ఉద్యోగాలు రావాలి. టెస్ట్ అనేది ఒక దశ నుండి ఇంకొక దశకి వెళ్ళటానికి ఉపయోగపడుద్ది. దేవుడు కూడా ఆత్మీయ జీవితాలలో మనల్ని ఒకే స్టేజ్లో ఉంచాలి అనేది దేవుని ఉద్దేశం కాదు. టెస్ట్ పెట్టిన తర్వాత ఇంకొక దశకు మనల్ని తీసుకొని వెళ్ళాలి అనేది ఆయన ఉద్దేశం. అందుకని పరీక్ష అనే పదం కంటే ఇక్కడ తెలుగులో వాడబడినది పరిశోధించెను అనే పదము. ఒకవేళ మనకు తెలిస్తే రీసెర్చ్ చేసేవాళ్ళు, పిహెచ్డి చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక అంశాన్ని తీసుకుంటారు, అనేక వేల రీతుల్లో దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఒక కోణం కాదు, 10 కోణాలు కాదు, 100 కోణాలు కూడా కాదు, అనేక కోణాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే పరిశోధించెను అనే పదం అక్కడ వాడతారు. అంటే పిహెచ్డి కోసం రీసెర్చ్ చేస్తారు. సెర్చ్ చేస్తే మనం తెలుసుకుంటాం, కానీ రీసెర్చ్ అంటే ఇంకా కొద్దిగా లోపలికి, ఇంకా కొద్దిగా లోపలికి, వాళ్ళు ఇంకా కొద్దిగా లోపలికి. దేవుడు కూడా మన పట్ల మనల్ని ఆశీర్వదించాలి అని, లేక మనల్ని బలపరచాలి అని ఉద్దేశించాడు. అది దేవుని ప్రణాళిక. అది ఆ ప్రణాళికలో భాగంగా మనల్ని ఏం చేస్తాడు అంటే కొద్దిగా పరీక్షకు గురి చేస్తాడు. 2018 పరీక్ష కాలం అయిపోయిందండి, నిజమే. 2019 మిడ్ సమ్మర్ అయిపోయిందండి, నిజమే. కానీ ఇంకొక దశ, ఇంకా కొద్దిగా, ఇంకా కొద్దిగా. కాబట్టి ఈ జీవితకాలం అంతా కూడా మనకు పరీక్షా కాలాలే. దేవుడు మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు అనే పదం మనం మర్చిపోకూడదు. టెస్ట్ చేశాడండి, ఒక టెంప్టేషన్ వచ్చిందండి, నిలబడ్డానండి అంటే ఒక సందర్భంతో అది అయిపోతుంది. కానీ దేవుని ఉద్దేశాలు మన పట్ల ఇట్స్ నాట్ ఓన్లీ టెస్టింగ్ బట్ ఇట్ ఈస్ రీసెర్చ్. గాడ్ మేక్స్ రీసెర్చ్ ఆన్ అస్. అంటే మన ఆత్మీయ కణాలు ఎట్లా ఉన్నాయి, మనకైతే రెడ్ బ్లడ్ సెల్స్ ఎట్లా ఉన్నాయి, వైట్ బ్లడ్ సెల్స్ ఎట్లా ఉన్నాయి, కౌంటింగ్ ఎట్లా ఉంది, కొద్దిగా తగ్గుతూ ఉందండి, ట్రీట్మెంట్ ఇవ్వాలి, అడ్మిట్ చేయండి అని డాక్టర్లు మనకు చెప్తూ ఉంటారు. మనకు తెలుసు, మన విషయంలో, మన పిల్లల విషయాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన ఆత్మీయ జీవితాల పట్ల అటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి పదము పరిశోధించెను అనే పదం మనకు వచ్చినప్పుడు దానికి ఏదైనా మించిన పదం లేదు. అంటే ఏంటంటే పరీక్షించాను అంటే అయిపోయింది, పాస్ అయిపోయాను అంటే కాదు. ఇంకా కొంత లోపలికి, ఇంకా కొంత లోపలికి కాదండి, 50 సంవత్సరాలు అయిందండి ప్రభువు నమ్ముకొని అనొచ్చు, లేదా 70 సంవత్సరాలు అయిందండి బాప్తిస్మ తీసుకొని అనొచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే పరిశోధిస్తాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ పరిశోధన కాలాలు వచ్చినప్పుడు ఎందుకు పరిశోధిస్తాడు అంటే ఇక్కడ మనం చూస్తే
అబ్రహాము దేవుని ప్రణాళికలో ఉన్నాడు. దేవుని ప్రణాళికలోనే ఆయన కొనసాగాలి. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అంటే 12వ అధ్యాయంలో ఆయన చెప్పాడు, ఆశీర్వదించాడు. మళ్ళా 15వ అధ్యాయంలో మళ్ళా చెప్పాడు, మళ్ళా ఆశీర్వదించాడు. ఆయా దశల ద్వారా ఆశీర్వదిస్తూనే వచ్చాడు. ఇక్కడ కూడా ఆశీర్వాదం అనేది కొనసాగించాలనేదే దేవుని ఉద్దేశం. అయితే ఇంకొక ఆశీర్వాదం మన మీద కుమ్మరించాలి అంటే, మనల్ని ఇంకొక ఆత్మీయ అనుభవంలోకి, దశలోకి మనం తీసుకొని వెళ్ళాలి అంటే దేవుడు ఏం చేస్తాడంటే, హీ పుట్స్ అస్ అండర్ రీసెర్చ్. రక్తం తీస్తాడు అన్నమాట. నిజమేనా, కణాలు ఎట్లా ఉన్నాయి, ప్రార్థనా కణాలు ఎట్లా ఉన్నాయి, వాక్యం చదివే కణాలు ఎట్లా ఉన్నాయి, వాక్యాన్ని ధ్యానించే కణాలు ఎన్ని ఉన్నాయి, మోకాల మీద ప్రార్థనా సమయాలు గడిపే కణాలు ఎట్లా ఉన్నాయి, అసలు మోకాళ్ళల్లో కణాలు ఎట్లా ఉన్నాయి, నెమ్మదిగా కళ్ళు మూసుకొని ఎంతసేపు వీళ్ళు ఏకాగ్రతతో దేవుని సన్నిధిలో గడుపుతారు. అంటే అనేక రకాలుగా మీరు ఇప్పుడు ఊహించుకోవచ్చు. పరిశోధన అనేటప్పటికీ దేవుడు మనల్ని మైక్రోస్కోప్, టెలిస్కోప్, ఓ ఎన్ని రకాల అద్దాలతోటి, భూతద్దాలతోటి మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలిస్తాడు. దాంట్లో ఏమేమి కనుక్కుంటున్నాడు, దాని ద్వారా మనల్ని ఇంకొక దశలోకి ఆశీర్వదించి తీసుకొని వెళ్ళాలన్నప్పుడు ఈ పరిస్థితుల్లో గుండా వెళ్ళాలి, తీసుకొని వెళ్తాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఇక్కడ మనం ఆ సంగతులు జరిగిన తర్వాత అన్నాడు కాబట్టి, ఏ సంగతులు, 12వ అధ్యాయం చూడండి మొదటి వచనం 12:1 కలిసి చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి నుండి, ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చదివారు కదా, మీరు ఇంకా తీయలేదట్టుకుంది కొంతమంది. ఈ వచనంలో నీ నా, నీ నా అయ్యే కనపడతాయి. అంటే నీవు లే, నీ దేశం నుండి వెళ్ళు, నీ బంధువుల దగ్గర నుండి వెళ్ళు, నీ తండ్రి ఇంటి నుండి వెళ్ళు, నేనుండాను, నీకు చూపించు దేశానికి వెళ్ళు. దేవుడు డీల్ చేసేటప్పుడు నేనేనయ్యా అంటున్నాడు. నీ పక్కోళ్ళతో కాదయ్యా, మీ పొరుగోళ్ళతో కాదు, నీతోటే అంటున్నాడు. వెరీ పర్సనల్ ఫెలోషిప్, ఆ పర్సనల్ అఫెక్షన్, ఆ పర్సనల్ అటాచ్మెంట్. అప్పుడప్పుడు మనం ఆ పదం వాడతాం, వాళ్ళంటే మాకు అటాచ్మెంట్ ఎక్కువ అండి అంటాం. నిజమే, దేవుడు కూడా అటువంటి అటాచ్మెంటే మనతో కలిగి ఉంటున్నాడు. మనతో కలిగి ఉంటే ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు వెళ్ళు, బంధువుల దగ్గర నుండి వెళ్ళిపో, నీ ఊరిలో నుండి వెళ్ళిపో, అసలు నువ్వే వెళ్ళిపో అన్నప్పుడు సరే అన్నాడు. కానీ నేను చేస్తాడంటే, వెళ్తూ వెళ్తూ ఆ సమయంలో 4వ వచనం, లోతు అతనితో కూడా వెళ్ళాను, అబ్రహం హారాన్ నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. వెళ్ళాడు, కానీ ఎవరితో కూడా వెళ్ళాడు, లోతుతో కూడా వెళ్ళాడు. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి, రే నువ్వు బంధువులతో వద్దయ్యా, పెట్టుకోబాక, చిన్న ఆయన పిల్లలు ఉంటారు, పెద్దమ్మ పిల్లలు ఉంటారు, మేనమామ పిల్లలు ఉంటారు, మేనత్త పిల్లలు చాలామంది ఉంటారు, బంధువులు చాలా సంతానం ఉంది, కానీ నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నిన్ను పిలుస్తున్నాను, కాబట్టి నువ్వు రా అన్నప్పుడు ఈయనేంటంటే లోతును కూడా వెంట పెట్టుకొని పోతాడు. ఒకవేళ పర్సనల్ అసిస్టెంట్గా వాటర్ బాటిల్ తీసుకొస్తాడు, మొబైల్ కొద్దిగా ఛార్జ్ పెట్టి రెడీగా ఉంచుతాడులే, ఏదైనా కొద్దిగా ముందుకంటే ఫుడ్ ప్యాకెట్స్ తెస్తాడు. ఏం ఆశించాడో మనకు తెలియదు, కానీ హీ టుక్ లాట్ విత్ హిమ్, లోతును వెంట పెట్టుకొని వెళ్ళాడు. అది దేవుని ఉద్దేశం కాదు. వెళ్ళే తర్వాత ఏమైందంటే, ఇబ్బందుల్లో సమస్యల్లో ఉంటారు. లోతు కాపర్లు అబ్రహాం ఇతని పశువుల కాపర్లకు కూడా 13వ అధ్యాయంలో మనం చదువుతాం, కొన్ని ఇబ్బందులు వస్తాయి, చివరికి గొడవ పడతారు. పశువుల కాపర్ల వాళ్ళు వీళ్ళు గొడవ పడినప్పుడు, ఎందుకులే మా వాళ్ళ గొడవబా, మనమే విడిపోదామని. అప్పుడు కానీ లోతు అక్కడి నుండి విడిపోలేదు. చూడండి 13:14, లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో
నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి చూడు అంటాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని రాసేటప్పుడు ఎట్లా రాశాడు? అక్కడేమని రాశాడు? 12లో లోతు కూడా వెళ్ళాడు. ఇప్పుడు 13లోకి వచ్చేటానికి ఏమంటాడు? లోతు అతనిని విడిచిపోయిన తర్వాత, అంటే విడిచిపోయాడు, అంతటితోటి అమ్మయ్యా అన్నట్టుగా అన్నమాట. అప్పుడు దాకా అటాచ్మెంట్ అన్నమాట, మా సోదరుని కుమారుడేనండి, నేను కాదని లేకపోతున్నాను, ఏదో ఒక నెల రోజులే, ఎటోటి పోతాడులే, పట్టించుకోపాకలే, ఏం చేద్దాం, తంటాలు కొన్ని తెచ్చుకుంటాంలే అన్నట్టుగా ఉంచుకున్నాడు. చివరికి పెద్దయ్య అయిపోయి ఇమడలేకపోయినారు. దేవుని ఉద్దేశం కాదు అనేది అర్థమైపోయింది. అయ్యా నువ్వు ఏ వైపుకి వెళ్తావు, వెళ్ళిపో, ఫస్ట్ ఆప్షన్ నీకే ఇచ్చానన్నాడు. లోతు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? యెహోవా అబ్రహాముతో మాట్లాడటం మొదలుపెట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అరే అదేంటి, 12వ అధ్యాయంలో చేసిన వాగ్దానం ఇప్పుడు మళ్ళీ 13లో నువ్వు దక్షిణ వైపుకి వెళ్ళు, ఉత్తరం వైపుకి వెళ్ళు, అదంతా చూడు, నేను నీకు ఇస్తాను అని తాను చెప్తా ఉన్నాడు. ఈయన ఆశీర్వదించినప్పుడు 75 సంవత్సరాలు తర్వాత కొన్ని సంగతులు జరిగినాయి. ఈ రీతిగా ఆత్మీయ జీవితంలో ఒకవేళ మనం మారు మనసు కొరకు తీర్మానం చేసాము, ఒకవేళ బాప్తిస్మం కొరకు తీర్మానం చేసుకున్నాం, ముందుకు సాగిపోతున్నాం, బాగానే ఉంది ఒక దశ ఇంకొక దశ. కానీ ఏ ఏ దశలో మనం వద్దు అన్నాయి తెచ్చుకుంటున్నాం, వద్దు అన్న వాటిని మనం తెచ్చుకుంటాం, అవి వదిలిపెట్టు కాదులేండి, ఈ ఒక్కసారికేలేండి మనం తెచ్చుకుంటాం, అవి మనకు చిక్కుముడి అయిపోతూ ఉంది, వాటిల్లో మనం చిక్కుకుంటున్నాం. అదేంటంటే మనం స్వతహాగా మనం చేసుకుంటున్న పనులు అన్నమాట, దేవుడు పెట్టినవి కాదు. మళ్ళీ నేమో నెపం దేవుడి మీద వేస్తాం, మాకేదో శోధన వచ్చింది అంటాం, మనం దురాశలకు లోన్ అయిపోతాం, లోకాశలకు మనం లోన్ అయిపోతాం. కానీ బయటకు మనం ఏమంటాం, నాకు శోధన వచ్చింది మీరు ప్రార్థన చేయండి అంటాం. మంచిదే, శోధనలు రావటం కూడా మంచిదే, కానీ అక్కడ ఏమో జరిగింది, దురాశకు మనం లోన్ అయిపోయాం. మనకు మానవుని కోరికలు అన్లిమిటెడ్ అంటారు, ఎకనామిక్స్లో చదువుకొని ఉంటాం అప్పుడప్పుడు. హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ ఒకటి కోరిక తీరిందనుకోండి, చిన్నది మోపెడ్ ఉంటే బాగుంటుంది అనుకుంటా, మోపెడ్ అయిపోయినాక మోటార్ సైకిల్ ఉంటే బాగుంటుంది అనుకుంటా, అది అయిపోయినాక 4 చక్రాలది ఉంటే బాగుంటుంది అనుకుంటా, అది అయిపోయినా కొద్ది పెద్దది ఉంటే బాగుంటుంది అనుకుంటా. అంటే హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ అది మన శాస్త్రాలు చెప్తుంటాయి, మన మనసు కూడా చెప్పుద్ది. కానీ అందుకనే మన నిర్మితమైనటువంటి ఆశ జీవితంలో ఆశతో కూడిన జీవితం, మనకు మానవులంగా చాలా ఆశ ఉంటుంది, మనం మనలో మనకి ఎవరం కూడా చచ్చిపోవాలి ఇక నీది అక్కర్లేదు అని అనుకోం. కానీ ఎట్లయినా కొన ప్రాణంతో ఉండినా కానీ ఇంకా బ్రతకాలి, ఇంకా ఒక్కరోజైనా బ్రతకాలి, ఇంకా కొద్దిగానే ఉండాలి అనే మనకు ఉంటుంది ఆశ వాహులం అన్నమాట మనం. ఇక్కడ ఏమని జరుగుతూ ఉందంటే చూడండి, ఇతను ఈ రీతిగా చేసిన తర్వాత 15వ అధ్యాయం ఆది కాండం, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అబ్రహంతో మరలా ప్రత్యక్షమవుతాడు. ఆ దినాల్లో వాళ్ళకి వాక్యం లేదు, సేవకులు లేరు, ప్రవక్తలు లేరు చెప్పటానికి. దేవుడు ఆయా సమయములలో ఆయా రూపములో ఒక దూతగా నేరుగా స్వరాన్ని వినిపించడం ద్వారా మాట్లాడుతూ ఉండేవాడు అనమాట. మాట్లాడితే ఇక్కడ ఏమంటాడంటే, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను అంటే నా సంతానం లేదు కదా అంటాడు. 15:4 యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడుగునని చెప్పాను. అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ అబ్రామ్, అబ్రామ్ యొక్క అవగాహన అప్పుడు దాకా ఎట్లా ఉంది? సంతానిస్తానన్నాడు బాగానే ఉంది, చాలామంది దాసులు ఉండారు నాకు, చాలామంది దాసీలు ఉండారు కాబట్టి సంతానం ఇస్తానన్నాడు, నాకు ఇప్పటికే ఉందిగా,
సరే వీళ్ళు అభివృద్ధి చెందుతారులే అని అనుకుంటా ఉండుండొచ్చు. ఒకప్పుడు దేవుడు వచ్చాడు, దేవుని వాక్యం వచ్చింది, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నానంటే అయ్యా నా దాసుడు ఉన్నాడు కదా, ఆ దాసుని సంతానమేగా, దాసుని సంతానం కానీ నా సంతానం కాదు కదా అనే అవగాహన ఆయనకుంది. కాదయ్యా, నీ గర్భవాసమున పుట్టబోవాడు, నేను నీకు ఇవ్వబోతున్నాను అని స్పష్టంగా చెప్పాల్సి వచ్చింది. అంటే దేవుని ఆశీర్వాదాలు, దేవుని నడిపింపు అప్పుడు దాకా అబ్రహాముది ఎట్లా ఉందంటే, దాసీలు ఉన్నారు చాలామంది, దాసులు చాలామంది ఉన్నారు, వాళ్ళ పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళంతా ఎవరంటే అబ్రహాం క్యాప్షన్ కిందే వస్తారు. అబ్రహాం సంతానం ఎవరు ఇరుగొనండి, ఇన్ని గొర్రెలు, ఇన్ని ఎద్దులు, ఇన్ని గుర్రాలు, ఇన్ని గాడిదలు, ఇవన్నీ ఉండయండి కాదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు లేక ప్రభు అయిన దేవుడు స్పష్టంగా చెప్పాల్సి వచ్చింది, ఇట్ ఈస్ ఆఫ్ యువర్ ఆఫ్ స్ప్రింగ్, నీ నుండి నీ గర్భవాసమున పుట్టబోతున్నాడు, వారసుడు ఆయన, హీఈస్ గోయింగ్ టు హెయిర్, ఆయన వారసుడు కానీ ఈ దాసురాలు దాసుడికి వచ్చేవాళ్ళు కాదు అని స్పష్టంగా చెప్పాడు. చెప్పిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచింది. దేవుని ఉద్దేశం ఏంటి? అబ్రహామును ఆశీర్వదించాలి అని. లోతును వెంట పెట్టుకొని కొన్ని సంవత్సరాలు అయిపోయింది. మళ్ళా తర్వాత ఈయన అవగాహన ఎట్లా ఉందంటే, సరి అయిన అవగాహన లేదు, దేవుడు నాకు కొడుకుని ఇవ్వబోతున్నాడు అని మళ్ళా దర్శించాడు, ఇచ్చాడు, కానీ అవగాహన సరిగ్గా లేదు. చూడండి 16వ అధ్యాయంలోకి వచ్చేటానికి 16:2 అందరం కలిసి చదువుకుందాం. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాహాముతో చెప్పాను. అబ్రాహాము శారాయి మాట వినాను. చాలా మంచి వాక్యం. అంటే ఏంటంటే, 15వ అధ్యాయంలో నీ గర్భవాసమున పుట్టబోవాడు ఉన్నాడు కదా అన్నది అర్థం కాలేదు. కాకపోయేటాలకి భార్య ఉంది కదా, హెల్ప్మేట్, జీవిత పాలి భాగస్థురాలు, ఆమె ఒక సలహా వచ్చింది. సలహా ఇచ్చిందంటే ఆలోచించి ఉంటుంది, 2 నెలలు 3 నెలలు 6 నెలలు ఈయన ఏమంటాడో, నన్ను కర్ర తీసుకొని కొడతాడేమో, అసలు పో అంటాడేమో. ఆయనకి ఇటువంటి సలహా ఇస్తే, పిచ్చి సలహా ఇస్తే ఎంత పిచ్చి దానివా అని నన్ను కూడా నా ఆత్మీయ జీవితం అంతా పతనం అయిపోయిందని అనుకుంటాడేమో అని ఆగింది. చివరకు, అయ్యగారండి, యజమాను గారండి, నా దాసి ఉంది కదండి, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలా, దేవుడు నా గర్భాన్ని మూసివేశాడు, నా దాసితోటి మీరు వెళ్ళండి, పిల్లల్ని కనండి, వాళ్ళు నా దాసే కదా, కాబట్టి నా పిల్లలే కదా అన్నట్టుగా సలహా ఇస్తే, ఇక్కడ మనం ఏం చదువుతామంటే, అబ్రాము శారాయి మాట వినేను. ఇది ఒక దశలో దేవుని యొక్క ప్రణాళికలో మనల్ని దర్శించాలి, మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నప్పుడు ఏ రీతిగా మన ఆలోచనలు, మన విధానాల వలన మనం వెనక్కి వెళ్ళిపోతాం అనేది కొద్దిగా ఆలోచించాలి. ఈ అధ్యాయం అంతా మీరు తర్వాత చదువుకోండి. హాగరు తోటి వెళ్ళటం, తర్వాత కుమారుడు ఇష్మాయేలుని కంటం, దేవుడు ఇష్మాయేలుని ఆశీర్వదించబడటం, అప్పటికి 16-17 సంవత్సరాలు గడిచిపోయింది. 75 సంవత్సరాలు అప్పుడు వాగ్దానం చేశాడు, 86 సంవత్సరాలు అప్పుడు ఇష్మాయేలు పుడతాడు. చూడండి, లాంగ్ టైం, 11 సంవత్సరాలు అబ్రహాము అదే స్థితిలో ఉండిపోయాడు. లెగుస్తున్నాడు, డిసెంబర్31 తీర్మానాలు చేస్తున్నాడు, మళ్ళీ ఫిబ్రవరి వచ్చేటాలకే మామూలుగా వెళ్ళిపోతున్నాడు. ఆయన భార్య మాట అనుకోండి ఎట్టండి చెప్పండి, భార్య మాట వినాలి కదా, భార్య మాట అనకుండా పోతే ఎట్లా, భార్య మాట వినాడు. ఇష్మాయేలుని ఏం చేశాడు, అబ్రహామును బట్టి ఇష్మాయేలుని ఆశీర్వదించాడు. ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటే ప్రపంచ శక్తి, ద పవర్ ఆఫ్ ద గ్లోబ్, గ్లోబల్ పవర్ ఎక్కడుందంటే ఇస్లామిక్ కంట్రీస్. మనకు తెలుసు
ఐఎస్ ఇస్లామిక్ స్టేట్ దాని కొరకు వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆరిజిన్ మూలం ఎవరంటే ఇష్మాయేల్. ఎందుకు అంటే దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. అబ్రహాముకు పుట్టినవాడు, దాసికి పుట్టినవాడు ఇష్మాయేల్. ఏమన్నాడంటే, నేను నిన్ను ఆశీర్వదించేదను, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని ఆశీర్వదించాడు. అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. క్రైస్తవ దేశాలని చెప్పుకునే అన్నీ కూడా కృషించి చిన్నయి అయిపోయి అవి కనపడకుండా ఉనికి లేకుండా పోతూ ఉన్నాయి. కారణం ఇది. అయితే తర్వాత ఏం జరిగింది అంటే, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మళ్ళా 17వ అధ్యాయంలో 99 ఏండ్లప్పుడు దర్శిస్తాడు. అబ్రహాముకు పేరు మారుస్తున్నాడు. అయ్యా, నువ్వు ఇక నా అబ్రహాము అవుతావు, అనేక జనములకు నీవు తండ్రిగా అవుతావు. శారా పేరు శారాయి కాదు, శారా. ఎందుకంటే ఆమెను కూడా నేను ఆశీర్వదించబోతున్నాను, ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని చెప్పాను. అంటే ఎప్పుడైతే ఈ దేవుడిచ్చిన ప్రమాణము, దేవుడిచ్చిన వాగ్దానము, దేవుడు చేసిన ఆశీర్వాదం, 12వ అధ్యాయము మళ్ళా ఇబ్బంది వచ్చింది, మళ్ళా 15వ అధ్యాయము మళ్ళా ఇబ్బంది వచ్చింది, మళ్ళా దర్శిస్తున్నాడు, వాళ్ళ పేర్లు మార్చేశాడు. అంటే ఇప్పుడన్నా సరిగ్గా ఉండండి అయ్యా, ఇప్పుడన్నా మీరు ఆశీర్వాదాలు పొందటానికి సిద్ధంగా ఉండండి అంటే మళ్ళా కొద్దిగా ఇబ్బందులకు లోనైపోతూ ఉంటారు. ఆ రీతిగా 18వ అధ్యాయంకి వస్తే ఇంకా కొంత ఇబ్బంది. తర్వాత ఈ ఇబ్బందుల్లో కూడా వాళ్ళు వస్తూ ఉన్నారు. వస్తూ అబ్రహాముకి 100 సంవత్సరాలప్పుడు 21లో యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించాను. అక్కడేమో జ్ఞాపకం చేసుకున్నాడు, సంతానం లేకుండా చేశాడు. ఇక్కడేమో శారాను దర్శించాను, జ్ఞాపకం చేసుకునేను, ఇస్సాకును కుమారుడిని అబ్రహాం శారాలకు దేవుడు అనుగ్రహించినాడు. చూడండి, దేవుని ప్రణాళిక, దేవుని క్యాలెండర్లో మనం చూడాలి. మన క్యాలెండర్లు కాదు. సంవత్సరం అయిపోయిందంటే, 2 సంవత్సరాలు అయిపోయిందంటే దేవుని క్యాలెండర్లో అక్కడ అబ్రహాంకి 25 సంవత్సరాల సమయం పుట్టింది. ఎందుకని 25 సంవత్సరాల సమయం పుట్టింది మీరు ఆలోచించండి. ఒకటేమో లోతుని వెంట పెట్టుకొని వెళ్ళాడు, రెండోదేమో భార్య మాట విన్నాడు, అటువంటి అబద్ధాలు ఆడాడు, ఇబ్బందుల్లో పడ్డాడు, ఇటువంటివన్నీ కూడా ఆత్మీయ జీవితాల్లో జరిగినాయి. అంటే ఒక నిలుకడ ఆత్మీయ జీవితం లేకుండా పోయింది. మనం ఒకసారి మన ఉపవాస ప్రార్థనప్పుడు కూడా ఇది మన గమనానికి తీసుకురాబడింది. ఆదికాండము 3వ అధ్యాయం. దేవుడు ఆదాము అవ్వలను ఆశీర్వదించినప్పుడు 1వ అధ్యాయము 28లో ఏమంటాడంటే, ఆశీర్వదించను, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకోండి, జీవవృక్ష ఫలాలు ఉన్నది దానిని మీరు తినవద్దు అని తెలుసు. ఇవన్నీ మనకి 3వ అధ్యాయంలోకి వచ్చేటానికి ఏమైందంటే 6వ వచనం 3:6 చివరి భాగం అందరం కలిసి చదువుకుందాం. ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను, అతడు కూడా తినేను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడాను, వారు దిగంబరులని గుర్తించిరి. అంటే ఇక్కడ ఏం చూస్తామంటే, మరి సిస్టర్స్తో నేను ఎక్కువసేపు మాట్లాడితే మరి బ్రదర్స్ కోపడతారు, బ్రదర్స్తో మాట్లాడితే సిస్టర్స్ కోపడతారు. మీరు చెప్పండి, ఏమన్నాడు? ఈ ఒళ్ళో వేసుకొచ్చిందో ఏమో మనకు తెలియదు, ఆకర్షణీయంగా ఉండయి ఆ పండ్లు. ఈమె తింది, తిన్నప్పుడు ఆమె అంతటితో ఉంటే బాగానే ఉండేది. ఈమెం చేసింది తిన్న తర్వాత, యజమానుడు గారండి, మాస్టర్ గారండి, అయ్యగారండి, ఇగోండి నేను తిన్నాను, మీరు కూడా తినండి అన్నప్పుడు, ఆ పండు తినద్దన్నాడు కదా, నువ్వు ఎందుకు తిన్నావు అని ఒక మాట అడిగి
గద్దించి ఖండించి ఉండాల్సింది. అయితే ఆదాం బ్రదర్ ఏం చేశాడు? అట్లాగా, ఆహా నువ్వు తిన్నావా, బాగుందా? బాబా చూడటానికే బాగుందండి, అసలు అసలు తినేటాలకు ఒక ముక్కకే అసలు ఎట్టుందంటే అసలు నూజీయుడు మామిడికాయ, అది ఉలవపాడు మామిడికాయ ఎంత బాగుందండి అసలు. అట్లాగా ఆమె ఇచ్చింది అనుకోండి, తినేసాడా? తినేసాడు. అంటే ఒక్కొక్కసారి కుటుంబ నాయకత్వంలో కుటుంబ యజమానుడు పురుషుడు లేక భర్త తన విధి తన విద్యుక్త ధర్మములో ఏం చేయాలి అంటే నిలబడాలి కొన్ని విషయాలు. కాదు నేను ఒప్పుకోను, ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది దేవునికి వ్యతిరేకము మనం నష్టపోతాము అని ఆయన చెప్పుంటే అది చాలా బాగుండేది, కథ ఎట్టబోయేదో చరిత్ర మనకు తెలియదు. కానీ చరిత్ర ఏం చెబుతుంది, భార్య మాట విన్నాడు, విని ఇంకేం నేపం వేస్తున్నాడు, అయ్యా ఎందుకు తిన్నావంటే అయ్యా నువ్వు ఒక భార్య నేర్చుకొని వచ్చావు కదా, నాకు నా జీవిత పాలి భాగస్థురాలని పెళ్లి చేసావు కదా, ఆమెనయ్యా నాకు ఇచ్చింది, వెళ్ళి నా భార్యను అడుక్కోపో అన్నాడు దేవుణ్ణి. దేవుడు భార్యను అడుగుతా ఉన్నాడు, ఏమ్మా నువ్వు ఏం చేసావంటే, కాదు అదిగో అది చేసింది ఆ పని, ఆ సాతానునే సర్పం సర్పం చేసింది, వెళ్ళి సర్పాన్ని అడుక్కోపో అంది. చూడండి, అంటే నెపం ఇంకొకళ్ళ మీద వేయటం ఒకటి. ఆత్మీయ జీవితాల్లో శోధనలు వస్తుంటే ఆకర్షణీయంగా ఉంటే దురాశలకు లోనైపోతుంటాం, లోకానుసారమైన జీవితాల్లోకి వెళ్ళిపోతుంటాం. కానీ దేవుడి విషయం మనం ఏం చేస్తున్నాం? దేవుని బిడలంగా కుటుంబాన్ని కట్టుకోవటం, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని కోరుకుంటున్నప్పుడు ఆశీర్వాదాలు పొందటానికి మనం నిలబడాలి. కానీ తప్పిపోయి పడిపోయి కుడివైపుకి వెళ్ళిపోయి క్రింద పడిపోయి మనం తలక్రిందులైపోతూ ఉంటే మనకు మనం సహాయం చేసుకోలేకపోతున్నారు. భార్యాభర్తలుగా ఇద్దరు ఇద్దరు కలిసి ఇంకొకరి సహాయం కూడా పొందలేకపోతున్నారు. కుటుంబాల్లో చిచ్చులు వస్తున్నాయి, కుటుంబాల్లో మంటలు వస్తున్నాయి, ఎంత ఇబ్బందికర పరిస్థితులని. ఎందుకు? నెపం, ఇదిగో నువ్వేగా నాకు ఇచ్చావు, అరే ప్రమాణం కూడా చేసాం, జీవితం అంతం ఉండాలి కదా ఇకనా, మరేం చేసేది, ఎంతవరకు నేను ఆ పోరు భరించేది, పోరు భరించలేక నేను లొంగిపోయాను. పురుషులు లొంగిపోతారు, స్త్రీలు లొంగిపోతారు, ఎందుకంటే ఒకటే పోరు అన్నమాట. ఏం చేస్తాం ఇక్కడ, ఎందుకులే ఈ పోరు అని పోరుకు ఫుల్ స్టాప్ పెట్టాలి కాబట్టి లొంగిపోతూ ఉంటాం. కానీ దేవుని ఆశీర్వదించాలి అని కుటుంబాన్ని కడుతూ ఉన్నప్పుడు కుటుంబం పట్ల దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలన్నప్పుడు ఒకరి మీద ఒకరు నెపలు వేసుకోవటం, ఇద్దరం కలిసి దేవుడి మీద నెపాలు వేయటం, నువ్వు సరిగ్గా నీ ఆత్మ నాలో లేదు, నా సరిగ్గా నువ్వు నన్ను బలపరచలేదు, నువ్వు నన్ను కాపాడలేదు, అందుకనే నేను తప్పిపోయానని దేవుని మీద నెపాలు వేస్తూ ఉంటుంటే ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయి. అది మనం అర్థం చేసుకోవాలి. అబ్రహాం జీవితంలో 25 సంవత్సరాలు ఆగిపోయినట్టుగా మనకు కూడా ఆశీర్వాదాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆగిపోతున్నాయి. దేవుడు చెప్పాడు నిజమే, దేవుడు ఆశీర్వదించాలని కోరుకున్నాడు నిజమే, కానీ ఎందుకు ఆగిపోతున్నాయి, ఏ దశలు ఆగిపోతున్నాయి, ఎందుకు ఆయన క్రియలు మనలో చేయలేకపోతున్నాడు అనేది మనం కొంత ఆలోచించుకోవటం చాలా అవసరం అన్నమాట. అందుకని పౌలు గారు ఏమంటాడంటే హెబ్రీ 12:2 ఒక మాట అంటున్నాడు, సులువుగా చిక్కులు పెట్టు పాపము ఉంటుంది. ఆ పాపం ఏం చేస్తుంది, చాలా తెలివి కలిగింది అన్నమాట, నెమ్మదిగా సులువుగా వచ్చేస్తుంది, చిక్కులు పెట్టేస్తుంది. ఇరుగు పొరుగు వారి మాటలు, అత్తింటి వారి మాటలు, పుట్టింటి వారి మాటలు అయ్యి ఈ ఇన్ఫ్లుయెన్స్ చేసి సులువుగా చిక్కులు పెట్టేస్తూ ఉంది. ఏ మనసు యొక్క కోరికలు, ఏ శరీరం యొక్క కోరికలు మనం నెరవేర్చుకుంటూ దేవుని మనల్ని ఆశీర్వదించాలని ఆశపడినప్పుడు ఆశీర్వదించాడు, అమూల్యమైన విశ్వాసం, అమూల్యమైన రక్షణ, దేవుని కృప పొందాము, దేవుని అందరి నిరీక్షణ ఉంచాము, ఆయన రక్తం దగ్గరికి వచ్చాము, అనుభవాలన్నీ అయిపోయినాయి 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో. ఇప్పుడు సంగతి ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టు పాపం అవనే ఇబ్బంది పెట్టింది, ఆదామనే ఇబ్బంది పెట్టింది,
తర్వాత అబ్రహాము జీవితంలో ఇబ్బంది వచ్చేసింది, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆగిపోయినాయి. దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు, మనం కూడా దేవుని నడిపింపు కావాలనే కోరుకుంటున్నా, కానీ దే స్టేడ్ బ్యాక్, ప్రొటెస్ట్ చేసేసాం, ప్రొటెస్ట్ అయిపోయింది అన్నమాట. ఇక అంతే, రాలేకపోతా ఉంది. ఆ సంగతులు జరిగిపోయిన తర్వాత ఇక్కడ మనం చూస్తే, పరిశోధించను ఆదికాండము 22:1 ఇది ఫైనల్ లిట్మస్ టెస్ట్ కాదు, ఇది చివరి కెమికల్ టెస్ట్ కాదు, ఇది కానీ ఇది ఒక పరిశోధన. ఏంటి ఆ టెస్ట్ అంటే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి, అక్కడ నేను నీకు నీతో చెప్పబో పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అతను నర్పించమని చెప్పాను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాంతో. ఎంత గొప్ప ఆధిక్యత అండి అబ్రహాంకి, దేవుని మాటలు నేరుగా, లేక దేవుని స్వరము నేరుగా, దేవుని దూత నేరుగా మాట్లాడట. ఓ అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నేను చూపించబో ఆ మోరియా పర్వతం మీద తీసుకురా, అక్కడ దహన బలిగా నాకు ఇవ్వు అన్నాడు. ఇహను నోట్లోండి మాట రాలిగన, నోరు మూసుకున్నాడు. ఇంతకుముందు మాట్లాడాడు, ఇకముందు అది ఇది అనుకున్నాడు, చేసుకున్నాడు, కానీ ఇప్పుడు షట్ యువర్ మౌత్, నోరు మూసుకో అంటాం అప్పుడప్పుడు మనకు కోపం వచ్చినప్పుడు కదా. అబ్రహాం పని అయిపోయింది అన్నమాట, నోరు మూసుకున్నాడు. మూసుకొని ఏం చేస్తున్నాడంటే, ఇంటికి దాసీలను తీసుకున్నాడు, గాడిదని తీసుకున్నాడు, ఇస్సాకును తీసుకున్నాడు, మోరియా దేశానికి 2 రోజులు నడిచి వెళ్ళాడు. 3వ దినం వచ్చేటాలకి కన్నులెత్తి చూస్తే 4వ వచనంలో ఆ చోటును కనపడతా ఉన్నాడు. అక్కడ ఆ పనివారితో అంటున్నాడు, అయ్యా మీరు ఇక్కడ ఉండండి, ఈ చిన్నవాడు నేను ఆ పర్వతం ఎక్కి వెళ్తాం, అక్కడ దేవునికి మొక్కి మరలా వస్తాము అని అంటున్నాడు. ఒకసారి అప్పుడప్పుడు సేవకులకి బదిలీలు వస్తూ ఉంటాయి కదా, కొంతకాలం సేవ చేసినాక ఒక సేవకునికి ఒక బదిలీ వచ్చింది, ఒక సంఘం నుండి ఇంకొక సంఘానికి బదిలీ అయినప్పుడు ఒక పెద్ద సేవకుడు వచ్చి పరిచయం చేసి, కొత్త ఆయనయ్యా మీకు సంఘ కాపరిగా వస్తున్నాడు, ఈ పాత ఆయన్ని మార్చేసాము, ఈయన ఇంకో చోటకి వెళ్తున్నాడు అనే సందర్భంలో వాక్యం చెప్పడానికి వచ్చాడు పెద్ద సేవకుడు. వచ్చి ఏం చెప్తున్నాడంటే, 5వ వచనం, మీరు గాడిదతో ఎక్కడనే ఉండు, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొరుకుతా. అది ఏం చెప్పాడు సేవకుడు వచ్చాడు కదా, ఎవరైనా గాడితో ఇక్కడే ఉండండి, మీరు సంఘాన్ని చెబుతున్నాడు, అంటే మీకు ఒక గాడిదని తెచ్చాను, గాడితో మీరు ఏడే ఉండండి, నేనేం చేస్తానో, ఇప్పుడు పనిచేసిన సేవకుడు ఉన్నాడుగా ఆయన తీసుకొని వెళ్ళి దేవుణ్ణి ఆరాధన చేస్తాం. అంటే ఒక్కొక్కసారి సేవకుల పట్ల ఒకవేళ మీరు అందరు నవ్వుతారు కావాలి అనుకున్నాను, మీరెవరు నవ్వలేదు, మరి నేను చెప్పింది మీకు అర్థం కాలేదు, ఎందుకంటే మనం ఆ సందర్భాల్లో గాడిదల మధ్య మనం ఉండం, గాడిదలు వచ్చి మన సేవ చెయ్యరు. కానీ ఇక్కడ సందర్భం ఏంటంటే, మీరు ఇక్కడ ఉండండి, పనివారు గాడిద, మీరు ఉండాల్సిన స్థానం ఇది, ఉండాల్సిన దశ ఇదే, మేమేం చేయాలి, నేను నా కుమారుడు అక్కడికి వెళ్తాం, వెళ్ళి అక్కడ ఆ పర్వతం మీద దహన బలి అర్పించి మేము వస్తాం, మళ్ళీ ఇక్కడికి వస్తాం, మీరు వచ్చిన దాకా మీరే ఉండండి అంటాడు. అంటే కుటుంబము లేక ఒక సంఘము లేక వ్యక్తికి దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేసి, ఈ ప్రణాళికలో మనల్ని నడిపించాలి అని అనుకుంటున్నప్పుడు ఈ పనివారు ఏమనుకోవచ్చు అంటే, అన్న ఇందని ఇక్కడ దాకా రమ్మన్నాడు, బాగానే ఉంది, నాకు ఇక్కడ ఉండమంటాడు ఏంది అసలు, వాళ్ళు ఏం చేసి వస్తారు, మనల్ని కూడా రమ్మనొచ్చు కదా, ఏదో కట్లేరటంలోనో ఏదో నిప్పు అంటించడంలో సహాయం చేస్తాం కదా, ఎందుకు మనల్ని ఇక్కడ ఉండమన్నాడు యజమానుడు, అక్కడికి ఎందుకు తీసుకొని పోలేదు, మీరు ఇంటికి వెళ్ళినాక ఆలోచించుకోండి మీకు ఏ తలంపులు వస్తాయో మరి,
అంటే ఒక్కొక్కరము ఒక్కొక్క దశలో ఉండాలి. ఉండు అన్నప్పుడు నేను ఉండను, నేను కూడా వచ్చేస్తాను, మీరు ముందు పదండి, మీనక కనపడకుండా చెట్టులోకుండా వచ్చా, అది మన తీరు. నువ్వు ఉండు అంటే మనం ఏం చేస్తా, నేను ఎందుకుంటాను, ముందేమో సరేలే అన్న మీరు చెప్పారుగా నేను ఇక్కడే ఉంటానన్నా అంటారు. అయిపోయినాక అడుగుండా కొండల్లోకుండా గుట్టల్లోకుండా చెట్టులోకుండా వెళ్ళి కనపడకుండా మళ్ళా కనపడితే మన తత్వం అది అన్నమాట. మనం కాదు, మన తత్వం అది. మన వ్యక్తిత్వము, మన ఆత్మీయ జీవితం ఏంటి అంటే ఏదన్నా ఒక మాట చెప్తే ఆ మాటకు లోబట్టం తక్కువ, దానికి తిరగబట్టం, దానికి ఎదురాటం ఎక్కువ. మనకి మన వ్యక్తిత్వం అట్టా ఉంటుంది ఆత్మీయ జీవితాల్లో. ఎందుకంటే మన ఆత్మీయ జీవితాల్లో ప్రాచీన స్వభావం పూర్తిగా పోలేదు. ఇంకా ఆత్మీయ స్వభావంలో ఎదుగుతా ఉన్నా ఎదగాల్సినంత ఎక్కువగా ఎదగలేదు. శరీర సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన స్వభావం తగ్గిపోవాలి, కృషించిపోవాలి. అది కృషించినంత ఎక్కువగా కృషించిపోలా, ఇంకా అది ఉప్పొంగుతూ ఉంది, తలెత్తుతూ ఉంది. అందుకని మనలోకి వచ్చేది అది అన్నమాట. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండు అంటే నేను ఉండను, నేను కూడా వస్తా, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, అది ఇస్తావా లేదా, ఇది ఇస్తావా లేదా, నేను స్ట్రైక్ చేస్తాను, అది అన్నమాట మనం చేసే పనులు. అంటే ఏంటి, సంఘము నాయకులు, సేవకులు, ప్రవక్తలు, దేవుడు వారి మాటలకు లోబడాలనేది లోపల ఉండినా అనుదిన చర్యల్లోకి వచ్చేటాలకి నువ్వు బాగాలే, నీ సంగతి చూస్తాలే, వీళ్ళకేదో చెప్పేదేనో, ఒరే నేను వాటర్ బాటిల్ కోసం వెళ్తున్నాను లేరా, నేను పని ఉందిలే, కొద్దిగా ఫోన్ ఛార్జ్ పెట్టుకొని వస్తానులే, అందుకని నేను వెళ్తున్నా, అక్కడికి వెళ్ళటం లేదులే, ఏదో ఒకటి చెప్పి మనం ట్రై చేస్తూ ఉంటాం. అట్లా వెళ్ళటం అనేది మనకి మంచిది కాదన్నమాట. దేవుడు మనల్ని ఆయా రీతిలుగా ఆయా పరిస్థితుల ద్వారా తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు దేవుని ఉద్దేశాలని అర్థం చేసుకొని దాంట్లో మనల్ని మనం ఇముడ్చుకోవటం చాలా అవసరం అన్నమాట. తర్వాత ఏమైపోయింది చూడండి, 7వ వచనం చాలా చక్కని వచనం చూడండి, అందరం కలిసి చదువుదాం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను, అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగా, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను. వీళ్ళిద్దరు నడిచి వెళ్తూ ఉన్నారు, మోరియా పర్వతానికి వెళ్తూ ఉన్నారు. మరి అది ఎంత దూరం, ఎన్ని గంటలు పట్టుద్దో తెలియదు, కానీ మరి కనీసము మధ్యాహ్నానికన్నా అక్కడ చేరాలి. కట్టెలు తీసుకున్నారు, నిప్పు ఉంది చేతిలో, కానీ ఏమి లేదు, గొర్రె పిల్ల లేదు. మనం దహన బలి అర్పించడానికి వెళ్తున్నాం కదా, గొర్రె పిల్ల ఏది అని డాడీ అని అడుగుతున్నాడు. తండ్రి గొర్రె పిల్ల ఏది అంటే దేవుడు చూసుకుంటాడు, దేవుడు పర్వతం మీద చూసుకుంటాడు. అబ్రహాముకు తెలుసు నేను ఇస్సాకును దహన బలిగా అర్పించబోతున్నాను అని. ఇస్సాకుకు తెలియదు మా డాడీ నన్ను దహన బలిగా అర్పించబోతున్నాడు అనేది. అక్కడికి వెళ్ళారు, బలిపీఠం కట్టారు, బలిపీఠం మీద కట్లు పేర్చారు, ఇస్సాకును బంధించాడు, కట్ల మీద పెట్టాడు, అబ్రహాము కత్తి తీసుకున్నాడు దహన బలిగా దేవునికి ఇస్సాకును అర్పించటానికి. కత్తి పైకెత్తాడు, పైకెత్తినప్పుడు మనం చూస్తాం 12వ వచనం, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని నేమియు చేయకుము. ఆ తర్వాత భాగం 12 చివరి భాగం మనం అందరం కలిసి చూద్దాం. నీకు ఒక్కడయ్యున్న నీ కుమార్ని నాకియ్యవెనిదీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనేనో. అది పరిశోధించట, ఇందువలన నాకు కనపడతా ఉంది. యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ రీసెర్చ్, యువర్ థీసిస్, నువ్వు పాస్ అయ్యావయ్యా, నీకు డాక్టరేట్, పిహెచ్డి ఇస్తున్నావయ్యా. నేను ఆశపడింది అదే, నీకు ఒకే ఒక కుమారుడు, నాకంటే ఎక్కువగా ఆ కుమారుణ్ణి ప్రేమిస్తున్నావా, నేను నీకు ఇచ్చిన ఆ కుమారుణ్ణి ప్రేమిస్తూ నా ప్రేమ, మీరు నా మీదకు ఉండాల్సిన ప్రేమను తగ్గిపోయిందా, ఎంత తగ్గిపోయింది, ఎంత శాతం
అని నేను రీసెర్చ్ చేస్తూ వచ్చాను. నువ్వు నెగ్గేవయ్యా, నువ్వు దేవునికి భయపడువాడవు, ఆ చిన్నవాణినేమే చేయబాకన్నాడు. కత్తి తీశాడు, ఆ చిన్నవాణి కట్లిప్ప తీశాడు. నేను అనుకుంటాను ఇస్సాకు కట్లు కట్టేటప్పుడు మరి సండే స్కూల్ పాటలు ఏమైనా గుర్తొచ్చినాయేమో, విబిఎస్లో నేర్చుకున్న పాటలు గుర్తొచ్చినాయేమో. ఏంటండి నన్నే కట్లు కట్టేస్తున్నావేంది, గొర్రెపిల్ల నీకు దొరకలేదా, నేను కూడా నీతో పాటు పరిగెత్తి గొర్రెపిల్లని ఒకటి పట్టుకుందామా ఇద్దరం కలిసి అని ఉండాల్సింది. మరి ఎందుకు ఆ పిల్లవాడు మరి మౌనంగా ఉండిపోయాడు? మీరు తర్వాత ఆలోచించుకోండి. మన ఇంట్లో బిడ్డలను పెంచేటప్పుడు ఏ రీతిగా మనం మన బిడ్డలను పెంచుతూ ఉన్నాం? నేను అనుకుంటాను క్రికెట్ బంతి పోయింది నేను పరిగెత్తున్నానని పరిగెత్తారు మన పిల్లలు. ఏదైనా పని చెబితే బ్యాట్ ఆడింది, బాల్ ఆడింది, నేను ఇప్పుడే వస్తాను అని ఏదో ఒకటి పెట్టి. ఈయన పెద్దోడు కదా అబ్రహం, ఆయన 100 సంవత్సరాలు దాటిపోయినాయి, 110, 120 సంవత్సరాలు వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ వెళ్ళిపోయాడా? వెళ్ళిపోవటానికన్నా ప్రయత్నం చేశాడా? ప్రయత్నం కూడా చేయలే, మౌనంగా ఉండిపోయాడు. తను తాను పూర్తిగా తండ్రికి అప్పగించుకున్నాడు. ఎందుకంటే అది దేవునికి దహన బలి. నన్ను నేను నా తండ్రి దేవునికి అప్పజేపుతున్నాడు, అంతకంటే నాకు మించింది లేదు, నాకు కావాల్సిందేమీ లేదు అని ఆయన మరి చిన్ననాటి కథలు ఏమి తన మనసును ఆ రీతిగా సిద్ధం చేసినాయో మనం కొద్దిగా ఆలోచించుకోవాలి. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే చూడండి, హెబ్రీ 11 ఈ విషయాన్ని గురించి అపోస్తలుడైన పౌలు రాస్తూ అందరం కలిసి 19 చివరి భాగం చదువుకుందాం. అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందెను. అబ్రహాము విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అబ్రహాము శారా యొక్క విశ్వాసాన్ని గురించి రాశాడు 11వ అధ్యాయంలో. ఇప్పుడేం రాస్తున్నాడు అంటే కుమారుడి విషయంలో అబ్రహాము యొక్క విశ్వాసం ఏమిటి అంటే పునరుద్ధానము. అబ్రహాము అప్పుడే నమ్మాడు రిజరెక్షన్ అనేది. మనకేమో యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత మనం పాటలు పాడుకుంటా ఉన్నాం, క్రీస్తు నేడు లేచెను హల్లెలూయా అని. కానీ అబ్రహాము అప్పుడే నమ్మాడు, దేవుడు నా కుమారుణ్ణిచ్చాడు, నేను కుమారుణ్ణి బలిగా ఇస్తున్నాను, కాబట్టి ఉపమాన రీతిగా దేవుడు మళ్ళా తిరిగి నా కుమారుడు చనిపోతాడు కానీ నాకు మళ్ళీ ఇస్తాడు, పునరుద్ధానంలో నాకు ఇస్తాడు, నేను పొందుతాను అనే విశ్వాసాన్ని అబ్రహాము ఎక్సర్సైజ్ చేశాడు. నేను దహన బలిగా ఇవ్వబోతున్నాను, నేను ఇస్తాను, దేవుడు మళ్ళా నాకు ఇస్సాకును అట్లాగే ఇస్తాడు అనే పునరుద్ధానం యొక్క సిద్ధాంతాన్ని అబ్రహాము అప్పుడే నమ్మాడు అన్నమాట. కాబట్టి 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల గురించి మనం రాస్తూ ఉపమాన రీతిగా ఏ రీతిగా అబ్రహాము మృతుల్లో నుండి ఆ కుమారుడైన ఇస్సాకును పొందెను అనేది ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస యాత్రలో ఒకవేళ నాకు అంత విశ్వాసం ఉందా, నాకు లేదు, నాకు కొద్ది విశ్వాసం ఏముంది, ఎంత విశ్వాసం ఉంటే అంత విశ్వాసంలో మనం ముందుకు సాగిపోవటం అవసరం. విశ్వాస యాత్ర క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు చక్కని మాట చెప్పాడు మనందరికీ తెలిసింది, చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయం అందరం కలిసి 2వ వచనం చదువుకుందాం. 15:2 నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. అగ్రికల్చరల్ స్టూడెంట్స్కి ప్రూనింగ్ ఒక పేపర్ ఉంటుంది. అంటే ఏంటంటే వాళ్ళు చెట్లు పువ్వులు చెట్ల మీద వాళ్ళు పరిశోధనలు చేస్తూ ఉంటారు కదా. ప్రూనింగ్ అంటే ఒక చెట్టు, మల్లెపూ తోటలు కూడా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం,
దాన్ని చివర్లు తుంచేస్తూ ఉంటారు, మల్లెపూలు తోటల్లో చివర్లు. ఒక్కసారి ఆకులన్నీ కూడా రాల్చేస్తారు చేతితోటి, దూస్తారు అన్నమాట. దూసినప్పుడు అది ఎట్ట కనపడుద్ది అంటే మొండిగా కనపడుద్ది. ఈ తోట అంతా ఎండిపోయింది, ఇది మొండి తోట, చిగుర్లు లేవు, ఆకులు లేవు, ఏంటి అంటది. ఎండబడుద్ది, మంచు పడుద్ది, వర్షాలు పడతాయి, అన్నీ సహించుకుంటూ ఉంటుంది. అయితే ఒక కాలం వచ్చుద్ది, అప్పుడు అది చక్కగా మొగ్గలు వస్తాయి. ఆ మొగ్గలన్నీ మంచి సువాసన ఇస్తాయి, ఆ యజమానుడికి చక్కని ఫలితాన్ని ఇస్తాయి అన్నమాట. అంటే ఒకప్పుడు మొద్దే మొద్దుగానే ఉంటుంది, అది యషయా మొద్దు. యషయా మొద్దు నుండి చిగురు వచ్చుద్ది, అది యూదా గోత్రపు సింహము. ఆ మొద్దు నుండి వచ్చేదే యేసుక్రీస్తు ప్రభువారు, ధర్మశాస్త్రం చెప్తా ఉంది. ఒక్కోసారి మన ఆత్మీయ జీవితాలు మొద్దు బారిన ఆత్మీయ జీవితాల వలె ఉంటాయి. ఒక్కోసారి మంచు పడతా ఉంటుంది, అయ్యో మంచు పడిందే, బాగా వర్షం పడతా ఉంటుంది. ఒక్కోసారి బాగా మంచి ఎండ వానగా వడగాలులు ఇస్తూ ఉంటాయి, ఈదరగాలులు వస్తూ ఉంటాయి, మొద్దు అన్నిటిని భరిస్తూ ఉంటుంది అన్నమాట. సరేలే భరిస్తాలే, 50 డిగ్రీ టెంపరేచర్, సరేలే నేను భరిస్తాలే, 51 నేను భరిస్తాలే అని ఉంటుంది. ఎందుకు అంటే ఒక కాలం రాబోతుంది, దేవుడు ఆశీర్వదించబోతా ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్రభువారు, మనలో పనికిరాని తీగలు కొన్ని ఉంటాయి, అవి మరీ ఎక్కువగా ఫలించాలి అనే ఉద్దేశంతో దాన్ని ఏం చేస్తారు, దానిలోనే ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయాలి. కాబట్టి కొద్దిగా వేస్ట్, అప్పుడప్పుడు వేస్ట్ వాటర్ వస్తాయి కదా, అవుట్లెట్ ఉంటే వాటర్ ఫిల్టర్లు, వేస్ట్ వాటర్ మంచి వాటర్ వస్తూ ఉంటాయి కదా. ఒక్కోసారి దేవుడు ఫిల్టర్ పెడతాడు, అబ్బా వేస్ట్, ఈ అనుభవాలు నష్టం అని, ఇది మంచిది, ఫిల్టర్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకు ఫిల్టరింగ్ అంటే, మీరు బహుగా ఫలించాలయ్యా, మీ మీద కోపం కాదు, మిమ్మల్ని కష్టపెట్టాలని కాదు, మిమ్మల్ని నష్టపెట్టాలని కాదు, ప్రేమపూర్వకంగా మీరు మిమ్మల్ని ఆశీర్వదించాలి అని, ఆశీర్వాదాల ఫలం మీరు పొందాలి అని ఆ ఉద్దేశంతో దేవుడు మనల్ని ప్రేమపూర్వకంగా మనల్ని ఏం చేస్తాడంటే ఆయా అనుభవాల ద్వారా తీసుకెళ్లేటప్పుడు చిగురుని కట్ చేసినట్టుగా కట్ చేస్తాడు మనల్ని. ఒక్కొక్కసారి అవమానకరం, ఒక్కొక్కసారి అభియోగాలు, ఒక్కొక్కసారి మాటలు, ఎంతో బాధలు పొందుతూ ఉంటాం. అయ్యో నేనేం చెయ్యకపోయినా కానీ ఇవన్నీ వస్తున్నాయే, ఏంటి వస్తే కొద్ది కాలం ముద్దువలే ఉందా, ముద్దువలే మనం ఉంటున్నామేమో, ఎప్పుడు మనం ముద్దులాగా ఉండం, కానీ ఒక కాలాన్ని ఏమవుతుంది, మనం ఫలింపులోకి రాబోతున్నాం. దేవుని కొరకు గొప్ప ఫలింపు మనం పొందబోతా ఉన్నాం, అది ఆశ. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిష్యులతోటి అది చెప్తా ఉన్నాడు, మీరు మరీ ఎక్కువగా ఫలించాలి, అది దేవునిది. యువర్ ఫ్రూట్ మే బి అబండెంట్, మరీ ఎక్కువగా ఫలించాలి. దేవుడికి మనలో ఏ ఒక్కరి మీద కోపం లేదు, దేవుడు మనల్ని ఏ ఒక్కరిని వదిలిపెట్టాడు, దేవుడు వదిలిపెట్టేసాడు, నేనంటే దేవునికి ఇష్టం లేదు, దేవుడు నన్ను కాపాడలేదు అని మనం చాలాసార్లు వాపోతూ ఉంటాం. కాదు, మనము ఎక్కువగా ఫలించాలనే ఉద్దేశంతో ఏం చేస్తాడంటే ఆయా అనుభవాల ద్వారా తీసుకొని వెళ్తాడు. కాబట్టి పరిశోధనలు వచ్చినప్పుడు, టెస్టులకు మన ఆత్మీయ జీవితాలు గురైనప్పుడు, ప్రభువా ఈ పరీక్ష గుండా నువ్వు నన్ను తీసుకొని వెళ్తావు నాయన, నీకు వందనములు ప్రభువా. ఎందుకంటే ఈ సత్యాన్ని పేతురు తన మొదటి పత్రికలో రాస్తూ ఏమంటాడంటే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షలకు నిలిచిందిగా ఉండాలి. బంగారంలో ఉన్నటువంటి ఆ సువర్ణంలో ఉన్న వన్నె రావాలి అంటే అది కాల్చబడాలి, అది అగ్నికి గురవ్వాలి, వేడి చేయబడాలి, ఇంకా వేడెక్కాలి, అమ్మో ఇంకా వేడెక్కాలి, తట్టుకోలేకపోతున్నాను ఇంకా వేడెక్కాలి, ఎందుకో దాంట్లో ఉన్నటువంటి
తలుకుతనం, మెరుపుతనం, ప్రకాశమానము వన్నే అదే అప్పుడు వస్తుంది. కాబట్టి దేవుడు మనల్ని ఆయా అనుభవాల ద్వారా వెళ్తూ ఉన్నప్పుడు, తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు మనలో పనికిరాని అవిశ్వాసం, మనలో ఉన్న అవిధేయత, మనలో ఉన్నటువంటి అల్ప విశ్వాసము, ఏదైనా కానీ దేవునికి మెచ్చనిది, దేవునికి వ్యతిరేకమైంది కట్ చేస్తాడు, ఆపరేషన్ చేస్తాడు. ఒక్కోసారి బైపాస్ సర్జరీ కూడా చేయొచ్చు, బైపాస్ సర్జరీ చేస్తాడు, అవి మనం తట్టుకోలేము, చాలా గురవుతుపోతూ ఉంటాం. ఒక్కోసారి ఎదురు దెబ్బలు తగులుతాయి, అమ్మో ఎదురు దెబ్బ తగిలే అమ్మో బొటన వేలికి దెబ్బ తగిలింది అనుకోండి, ఎంత బాధపడతాం మనం, ఎంత నొప్పేది, వెంటనే ఆసుపత్రికి వెళ్తాం, ముందు సెప్టిక్ కాకుండా ఇంజెక్షన్ ఒకటి అయ్యా అంటాం, తర్వాత వారం రోజులు, 10 రోజులు ఎంతైనా కానీ భరిస్తూ ఉంటాం. దేవుడు ఆత్మీయ జీవితాల్లో మనల్ని కట్టడానికి ఉద్దేశించి ఆయా ఆపరేషన్స్ ద్వారా మనల్ని తీసుకొని వెళ్తాడు. దేవుని యొక్క ఆపరేషన్స్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడే వైద్యుడు, ఆయన మహావైద్యుడు. ఆయన కత్తిరి తీసుకుంటాడు, సూద్ తీసుకుంటాడు, ఆయన కుట్లు వేస్తాడు, మనల్నే కట్ చేస్తాడు, పనికిరాన్న దాన్ని తీసివేస్తాడు. ఎందుకంటే మనమంటే ఎంతో ఇష్టపడుతున్నాడు, మనల్ని ఆశీర్వదించాలని, మన ద్వారా ఆశీర్వాదాలు భూమి మీద ఉన్న సమస్త వంశాలకు వెళ్ళాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఆయన మనల్ని ఆయా అనుభవాల గుండా వెళ్తాడు. చివరిగా అటువంటి అనుభవం గుండా దేవుడు తీసుకొని వెళ్ళిన శిష్యుడు యోహాను సువార్త 20:15 నుండి మనం చూస్తే పేతురుని దేవుడు ఆయన పని కొరకు సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఆయన పని కొరకు సిద్ధం చేస్తా ఆయన ఏమంటున్నాడంటే, ఇక్కడ 15:16, 17:17 3 వచనాల్లో కూడా పేతురుని ఒకటే ఒకటి అడుగుతున్నాడు, సీమోను పేతురు నీవు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా, సీమోనో నన్ను ప్రేమించుచున్నావా. 3వసారి ఏమడుగుతాడు, సీమోనో నన్ను ప్రేమించుచున్నావా. అది దేవుడు తేల్చుకోవాల్సింది. ఐ వాంట్ టు బ్లెస్ యు, నేను నిన్ను ఆశీర్వదించాలని నేను నీ దగ్గరికి వచ్చాను, బాగానే ఉంది, కానీ నీలో నుండి రావాల్సినటువంటి ఆ ప్రతిస్పందన, యువర్ పార్ట్, నీ రెస్పాన్సిబిలిటీ, నీ బాధ్యత ఏంటంటే నీవు నన్ను ప్రేమించుచున్నావా. డూ యు లవ్ మీ మోర్ దెన్ దిస్? దేవుడికి అది ఒక్కటే కావాలండి, ఒక్కటే. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని నుండి అడుగుతున్నాడు, ఓ సీమోనో, ఓ సీమోనో, నువ్వు ఆ విషయంలో నిలబడతావా? ఆయన ఎవరో ఎరగను అని బొంకేవా? నువ్వు అబద్ధాలు ఆడేవా? తప్పించుకున్నావా? నిన్నేమో చేపల వేటకి వెళ్తున్నానని చేపల వేటకి వెళ్ళావా? నా శిష్యులు మందరిని నువ్వు తీసుకొని వెళ్ళిపోయి నా ఉద్దేశం వేరైతే నువ్వు నీ చేపల వేటకి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళావా? ఏంటయ్యా ఇది, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు నేర్చుకున్నది ఏమయ్యింది? ఏదైనా కొద్ది పంచిపెట్టయ్యి అంటే నీ దగ్గర ఏమి ఉండటం లేదు, నా దగ్గర ఏమీ లేదంటావు, అసలు నీ సంగతి ఏంటి, అసలు అసలు ఏంటి, నువ్వు ఏమై ఉన్నావు? నేను నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏంటి? ఈ బండ మీద నా సంగమను కట్టుదును. మత్తయి సువార్త 16:18 స్పష్టంగా చెప్పాడు పేతురు గురించి. అయితే పేతురు దొరకటల్లా, ఆయన సీమోన్ అయిపోయాడు, చిక్కటల్లా దొరకటల్లా, తప్పించుకొని పోతున్నాడు. ఒకసారి దొరికాడు, ఇట్రా కూర్చో అన్నాడు, నువ్వు అడుగు, ఇటు చూడు, పెళ్లి ప్రమాణాలు చేసేటప్పుడు అప్పుడప్పుడు ఉంటారు, కొద్ది చూసి చెప్పయ్యా, ప్రమాణాలు చేయి, జాగ్రత్తగా చేయి, ఈయన అంటున్నాడు అనమాట యేసు క్రీస్తు ప్రభువారు. ఇటు చూడు పేతురు, నాతో మాట్లాడు, కరెక్ట్గా చెప్పు, ప్రేమిస్తున్నావా? 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 అయితే ఆ గొర్రెల్ని మేపు, ఆ గొర్రెల్ని కాయి, వాటికి నువ్వు మేత పెట్టు, బాధ్యత నీది. ప్రేమించినట్లయితే ఆ పని రా, నడుము వంచు, పనిచేయి. ప్రేమిస్తున్నానో నేను పని చేయను, ప్రేమిస్తున్నానో
నేను పనికి పూనుకోను, అదే మన తత్వం. ప్రేమిస్తున్నామంటే ఈ మధ్యాహ్న కాలశాల అందరం తలుపుతాం, ప్రేమిస్తున్నాం, గట్టిగా ప్రార్థన చేసుకొని బల్లలో పాలు పొందుతాం. కానీ నా మంద, నా గొర్రెలు ఉన్నారు, నా గొర్రెలను కాయి, నా గొర్రెలను మేపు, నా మంద విషయం నువ్వు ఏం చేస్తున్నావు, అది నా ఉద్దేశం. దేవుడు అబ్రహామును పరిశోధించటంలో ఉద్దేశం ఏంటంటే ఆయన బహుగా భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశములకు కూడా ఆశీర్వాదకరంగా అబ్రహాము నిలవాలి. ఈరోజు దేవుని ఏర్పాటు ఏంటంటే మనల్ని బట్టి మనల్ని ఆశీర్వదించడం ద్వారా ఆయన కొరకు భూమి మీద మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. మన బంధువులు, మన ఇరుగు పొరుగు వారు, మన సమాజము, మన ఆఫీసులో ఉన్నవారు, మన సొసైటీలో ఉన్నవారు, మన ఇరుగు ఎవరైనా కానీ సరే వాళ్ళకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని ఉద్దేశం అది. దేవుడు అందుకని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని ఒక్కలమే నాలుగు తలుపుల మధ్య నేను ప్రార్థన చేసుకుంటున్నా, నేను వాక్యం చదువుకుంటున్నాను, నేను ఆరాధనకి వెళ్తున్నాను, నేను నా దేవుడు అనుకుంటే నిన్ను అందుకు ఏర్పాటు చేసుకొనలేదు. అది మనం అర్థం చేసుకోవాలి. నేను ప్రార్థన చేసుకుంటున్నానండి, నేను వాక్యం చదువుకుంటున్నానండి, ఎందుకు నువ్వు వాక్యం ప్రార్థన చేసుకోవటం? దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా చేయాలి. నీ ద్వారా నీ మూలముగా నిన్ను సాధనంగా చేసుకొని భూమి మీద ఉన్న సమస్త వంశస్థులు ఆశీర్వదించబడాలి. అందుకని నేను నిన్ను పిలుచుకున్నాను. అబ్రహాములో ఉన్న ఉద్దేశం అది అన్నమాట. ఆ ఉద్దేశంతో పరిశోధిస్తూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు. ఈ వాక్య పెలుగులో మనల్ని మనం పరిశీలించుకుందాం. ఏ విషయాల్లో పనికిరాని తీగలు మనలో ఉంటున్నాయి? అవిధేయత ఉందా? అవిశ్వాసం ఉంటుందా? అసూయ ఉంటుందా? ద్వేషము ఉంటుందా? ఏ బలహీనత మనలో ఉంటుంది? దేవుని దగ్గరికి వద్దాం. ప్రభా, ఈ బలహీనత ఉంది, ఈ పనికిరాని దాన్ని తీసివేయి ప్రభా, నాలో నీ ఆపరేషన్ చెయ్యి నాయన. ప్రభా, అవమానమైనా పర్వాలేదు కానీ నీ కార్యం నాలో చేయాలి. నీవు నన్ను డీల్ చేయి ప్రభా, నీవు నన్ను సంధించు, నీవు నన్ను ఒకసారి తాకు ప్రభా, నీ తాకిడి నీ స్పర్శ నా మీద ఉండాలి నాయన, అది నాకు చాలు ప్రభా, నీ ఉద్దేశంలో నన్ను ఉంచు నాయన. ఎక్కడ సాధనంగా, ఎక్కడ సాక్షిగా ఉండాలంటే అక్కడ నేను ఉంటాను. నా ఆత్మీయ జీవితం ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి, అది నీ ఉద్దేశం నాయన. నన్ను నేను ఆ రీతిగా నీకు సమర్పించుకుంటున్నాను ప్రభుని. దేవుని సమర్పించుకుందాం. యోగ్యముగా ప్రభు బలలో పాలు పొందుటకు దేవుడు మనకు సహాయం దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.